హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం వినాయక చవితి స్పెషల్ కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వినాయక చవితి రోజున కుడుములను తయారు చేసి గణనాథునికి అందరూ తప్పనిసరిగా నైవేద్యంగా సమర్పిస్తారు. అసలు నూనె వాడకుండా చేసే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తాయి. చాలా ఈజీగా అలాగే టేస్టీగా ఇప్పుడు మనం కుడుములు తయారు చేసుకుందాం. దీనికోసం ముందుగా ఒక కప్పు బియ్యం రవ్వను సిద్ధం చేసుకోవాలి. బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని కరకరలాడే శబ్దం వచ్చే వరకు ఆరబెట్టుకుని మరీ పిండిలా కాకుండా ఇలా రవ్వలా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి. మనం కుడుములు చేసుకోవడానికి అరగంట ముందే 3 స్పూన్ల శనగపప్పును నీటిలో నానబెట్టుకోవాలి. శనగపప్పును ఇలా ముందే నానబెట్టుకోవడం వల్ల ఉబ్బి త్వరగా ఉడికిపోతుంది. స్టవ్ మీద పాన్లో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ఇందులో అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పును వేసుకోవాలి. ఈ శనగపప్పు వేసుకోవడం వల్ల కుడుములు మరింత టేస్టీగా వస్తాయి. 1 టీ స్పూన్ జీలకర్ర, తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా 2 స్పూన్లు ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. దీనిని మూత పెట్టుకుని మరగనిద్దాం. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మన సిద్ధంగా పెట్టుకున్న కప్పు రవ్వ కలుపుకుంటూ వేసుకోవాలి. దీనిని ఉండలు కట్టకుండా చూసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. రవ్వ మొత్తం దగ్గరకు అయిపోయి ఇలా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనిద్దాం. చల్లారిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. చేతికి తడి చేసుకుని ఇందులోంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి. ఇలా చేతికి తడి చేసుకోవడం వల్ల పిండి చేతికి అంటుకోకుండా ఉంటుంది. మొత్తం పిండంతా ఇదే విధంగా మరీ పెద్దగా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. వీటిని ఆవిరి మీద ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద ఇడ్లీ పాత్రలో 1 గ్లాసు నీళ్లు పోసుకుని కాగనివ్వాలి. కుడుములు పెట్టుకోవడం కోసం ఇడ్లీ రేకు మీద కొద్దిగా నూనె పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నూనె రాసుకోవడం వల్ల కుడుములు ఇడ్లీ రేకుకు అంటుకుపోవు. వాటర్ హీట్ అయిన తర్వాత ఆయిల్ రాసుకున్న రేకులను ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టుకుని పైన కుడుములు పెట్టుకోవాలి. మనం ఎక్కువగా చేసుకున్నాము కాబట్టి 2 రేకుల్లో పెట్టుకుందాం. ఈ కుడుములను 10 నిమిషాల పాటు ఆవిరిలో ఉడకనివ్వాలి. 10 నిమిషాలు గడిచిన తర్వాత ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టుకుందాం. చూసారుగా, మనం చాలా క్విక్గా వినాయక చవితి స్పెషల్ నైవేద్యం కుడుములను తయారు చేసేసుకున్నాం. వీటిని ఉండ్రాళ్ళు అని కూడా అంటారు. వీటిని ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. కావాలనుకుంటే బెల్లంతో కానీ చట్నీతో కానీ నంజుకుని తినవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.